మధుసూదన్ రెడ్డిలు వెళ్లారు. సొంత గూటికి చేరుతున్నట్లు ఇటీవల కృష్ణమోహన్ రెడ్డి ప్రకటించారు. దీంతో ఆయనతో భేటీ అయ్యేందుకు మంత్రి జూపల్లి ఎమ్మెల్యేలు కలిసి వెళ్లారు. ఈ నేపథ్యంలో ఇరువురి మధ్య పార్టీ మార్పుపై చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది. రైట్, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఇంటికి మంత్రి జూపల్లి కృష్ణారావు, దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డిలు వెళ్లారు. ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బసవరాజ్ నడి తెలుసుకుందాం. బసవరాజ్, శంకరి, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి రాజకీయ డ్రామాకు తెరలేతారు. మొన్న హైదరాబాద్ లో అసెంబ్లీ లాబీల్లో ఉన్న డిఆర్ఎస్ ఛాంబర్ కు గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి వెళ్లి అక్కడ కేటీఆర్ తో సుదీర్ఘంగా మంతనాలు జరిపారు. ఆ తర్వాత కూడా ఆయన చాలా స్పష్టంగా చెప్పారు, కాంగ్రెస్ లో తనకు సరైన గౌరవం దక్కడం లేదన్న ఆవేదన వ్యక్తం చేస్తూ తిరిగి సొంత గుడికి వెళ్లడం కాదు, తాను టెక్నికల్ గా బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే అని కూడా వెల్లడించిన నేపథ్యంలో ఇవాళ ఉదయం మంత్రి జూపల్లి కృష్ణారావు, దేవరకద్ర ఎమ్మెల్యే జిఎంఆర్ ఇద్దరు కలిసి కృష్ణమోహన్ రెడ్డి ఇంటికి వెళ్లి సుదీర్ఘంగా మంతనాలు జరిపారు. అది అల్పాహార విందులో ముగ్గురు కలిసి పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో జూపల్లి కృష్ణారావు ఇప్పుడిప్పుడే అక్కడ ప్రెస్ తో కూడా మాట్లాడుతున్నాడు. అయితే జూపల్లి కృష్ణారావు చాలా స్పష్టంగా చెప్తున్నారు, కృష్ణమోహన్ రెడ్డికి జ్వరం వచ్చిందన్న విషయంలో పలకరించేందుకు పరామర్శించేందుకు తాము గద్వాలకు వచ్చామని, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఎలాంటి పార్టీ మార్పు చేయలేదని ఆయన కాంగ్రెస్ లోనే కొనసాగుతున్నారు, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరి కాంగ్రెస్ లోనే కొనసాగుతున్నారు, కాంగ్రెస్ ఎమ్మెల్యేగా తాము భావిస్తున్నాము, అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కానీ కేటీఆర్ తో కానీ ఉన్న సత్సంబంధాల నేపథ్యంలోనే గతంలో 3 రోజుల క్రితం కేటీఆర్ ను కలవడం జరిగింది, అంతకు మించి ఏమీ లేదు, పార్టీ మార్పుపై ఎలాంటి అవకాశమే లేదు, అవసరం లేదు, ఆయన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అంటూ జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో కృష్ణమోహన్ రెడ్డి ఇంకా మాట్లాడాల్సి ఉంది, కృష్ణమోహన్ రెడ్డి ఏం చెప్తారన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. శంకరి, రైట్, మన కృష్ణమోహన్ రెడ్డి వివరణ ఇచ్చినట్లు కూడా ఉన్నారు, కాంగ్రెస్ లోనే ఉంటారని, మళ్ళీ ఇప్పుడు మంత్రి వెళ్ళటం ఏ విధంగా చూడాలంటారు ఈ పరిణామం అంతా? ఖచ్చితంగా ఇక్కడ కృష్ణమోహన్ రెడ్డి ఏదైతే అంటే పార్టీలో చేరే ముందు, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరే ముందు అక్కడ స్థానికంగా ఉండే నేతలు ఎవరైతే కాంగ్రెస్ లో ఇప్పటివరకు కొనసాగుతున్నారో వారికంటే ప్రాధాన్యత తనకు ఎక్కువగా ఉండాలన్న ఉద్దేశం ఒకటి చెప్పారు. అదేవిధంగా రాలంపాడు రిజర్వాయర్ ను ఏదైతే 4 టీఎంసీల రాలంపాడు రిజర్వాయర్ ఉందో ఆ రిజర్వాయర్ ను మళ్ళీ పునరుద్ధరించాలా, అంటే కేవలం 2 టీఎంసీలు మాత్రమే పట్టే విధంగా ప్రస్తుతం ఉంది, దాన్ని 4 టీఎంసీలు పట్టే విధంగా తయారు చేయాలి, దానికోసం 100 కోట్ల రూపాయలు కూడా కృష్ణమోహన్ రెడ్డి అంటే నిధులు డిమాండ్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎలాంటి స్పష్టత రాలేదన్న అభిప్రాయం 3 రోజుల కింద వెల్లడించిన కృష్ణమోహన్ రెడ్డి మళ్ళీ అంటే యూటర్న్ మళ్ళీ 2వ సారి యూటర్న్ తీసుకున్నట్లు స్పష్టంగా మనకు కనిపిస్తుంది. తాను కాంగ్రెస్ పార్టీలో అంటే సఖ్యతతోనే ఉంటున్నా అన్న విషయాన్ని శంకరి చెప్పారు. శంకరి, రైట్, థ్యాంక్ యూ బసవరాజ్. ఒకసారి